Hi, I'm Dr. Chetan, dentologist in Partha Dental Hospital. I'm the last Dr. Vinod, Coronal Maxillofacial Surgeon. He was the chiral branch for Chamo, Partha Dental Hospital, case to take up a case. So, he was case in that day. X-ray చూసుకుంటే ఇక్కడ ఈ పేషెంట్ కి షీ 75 ఇయర్స్ ఓల్డ్ 70 ఏళ్ళ వయసు సో ముందు పళ్ళు కొంత పెరిడాంటలీ కాంప్రమైజ్ అంటే చిగుళ్ళు కొంచెం వీక్ గా ఉండటం వల్ల మనకి ఆ పళ్ళు పోవడం అనేది జరిగింది సో ఈ పళ్ళని ఇప్పుడు రీప్లేస్ చేస్తాం ఒకప్పుడు స్టార్టింగ్ లో ఏంటంటే పక్క పళ్ళు ఆధారంగా తీసుకొని ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవడం జరిగింది ఇక్కడలాగా బట్ దాని వల్ల మనకి కొన్నాళ్ళకి బ్రిడ్జ్ పాడైపోవటం ఊడిపోవడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఉన్న ఎముకని మనం యూజ్ చేసుకుని డైరెక్ట్ ఇంప్లాంటేషన్ అన్న ప్రొసీజర్స్ తో పెట్టేసుకుంటే బాడీలో పార్ట్ అయిపోయి ఫ్యూచర్ లో ఫర్దర్ ఇబ్బందులు ఉండవు తనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ ఐ విల్ షో యూ క్లినికల్లీ సో క్లినికల్ గా చూసుకుంటే చూసారు కదా ఫోర్ టీత్ ఊడిపోవటం జరిగింది ఎముక బాగుంది పక్క పళ్ళని అరగదీసి అంత ముందు బ్రిడ్జ్ పెట్టించుకున్నారు బట్ ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ పెట్టినా కూడా మళ్ళీ గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు మనం ఇంప్లాంట్స్ వేస్తాం అట్లానే దీని వెనకాల పన్ను చూసుకుంటే ఊగుతూ ఉంది దీనివల్ల ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది సో ఊగుతున్న ఈ పంటిని ఇదే రోజు తీసేసి మళ్ళీ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్ ద్వారా ఇక్కడ ఇంప్లాంట్ ఇక్కడ 3 ఇంప్లాంట్స్ వేసుకోవడం అనేది జరుగుద్ది సో లెట్ అస్ స్టార్ట్ ద ఇంప్లాంటేషన్ ప్రొసీజర్ అండ్ ఐ విల్ షో యూ హౌ వీ విల్ డూ ఇట్ సో లాగుతున్నట్టు ఉంటుంది మేడం So we are extracting the tooth. It's very simple as it is grade 2 mobility. So kadile pallu anedi paiki puchchulu lekapoyina bagunnayi ani anukuntamu. Dani valla infection vachi pakka pallu paade avakasalu ekkuvaga untayi. So that's the reason pannu teesesi unna emuku sahayamto implant chesukottam nachi. Extract ayin tarvata implant we are taking and we are inserting into the socket ఎప్పుడు ఉందా మేడం లేదు కదమ్మా మన ఇంప్లాంటేషన్ ఆల్మోస్ట్ ఫినిష్ తెరవండి మేడం ఇంప్లాంట్ అయిపోయింది మేడం మీకు నొప్పి కానీ ఇబ్బంది కానీ ఏం లేదు కదా సో ఒక ఇంప్లాంట్ వేస్తాం చూడండి సో ఇప్పుడు ఇక్కడ ఒకటి వేస్తాము ఆ తర్వాత ఇక్కడ పన్ను చోట వేయడం జరుగుతుంది సో ఇప్పుడు రెండో ఇంప్లాంట్ ప్రొసీడ్ అవుతుంది ఎవరికి ఇబ్బంది ఏం లేదు కదా ఓకే మేడం రెండు ఇంప్లాంట్లు అయిపోయినాయి ఇప్పుడు మూడు వచ్చారు సో ఇక్కడ పన్ను తీసిన చోట వేసే ఇంప్లాంట్ ఇక్కడ ఎముకున్న చోట లేకుండా ఇది వేరే రకం ఇంప్లాంట్ వేస్తాం అన్నమాట సో మీరు గమనించినట్లయితే ఈ ఒక్క పంటికి మాత్రం మనం కుట్టు వేస్తాము నేను పన్ను తీసి ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి అంటే ఇంప్లాంట్ వేసాం కాబట్టి కొంచెం ఈ ఒక్క పంటికి మనం కుట్టు అనేది వేస్తాం సహజంగా ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వాడే టెక్నాలజీ వైజ్ ఈ రెండు ఇంప్లాంట్ గమనించినట్టయితే ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా మీకు కనిపించట్లేదు చిగురులో నీట్గా కూర్చుంది ఎముకలో ఈ పంటి ఈ ఇంప్లాంట్కి సంబంధించింది అయితే మనకి కొంచెం ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల పుట్టు వేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది సో మీరు గమనించినట్లయితే ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా అనేది ఉండదు బాగా ఫామ్ అయింది కాబట్టి పండించినట్లయితే ఇంప్లాంట్ చాలా నీట్ గా లోపలికి స్క్రూ అవుతా ఉంది
ఎటువంటి బ్లడ్ కానీ నొప్పి కానీ ఇబ్బంది అనేది ఉండదు. ఇట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఈ సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అనేవి. ఒకప్పటి రోజుల్లో చిగురు ఎముక ఓపెన్ చేసి స్క్రూ వేసి మళ్ళీ అప్పటివరకు తీసి పెట్టుకునే వాడి, రెండు నెలల తర్వాత కానీ క్యాప్లు ఇవ్వడం అనేది జరగదు. ఇప్పుడేమన్నా మేడం ఎలా ఉంది? ఏదైనా ఇబ్బందిగా కానీ నొప్పిగా కానీ ఏమైనా ఉందా? చెప్పండి. మాట్లాడండి. ఏం కాదు, అనే ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఇక్కడ నొప్పి అయితే ఏమి లేదు కదా మేడం. ఓకే సరే, ఇప్పుడు అర్చులు తీసేసుకుంటామా అనండి. డిప్రెషన్స్ తీసుకుంటాము, తీసుకుని రేపు ఉదయానికి టెంపరీ క్యాప్స్ పెట్టేస్తాం. హౌ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ కోసం, సో రేపు ఉదయానికి టెంపరీ క్యాప్స్ పెట్టేస్తాం. సో మాట్లాడడానికి ఇబ్బంది ఉంటుంది పేషెంట్.